నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ చేయూత ఆసరా జగనన్న తోడు పదకాలపై సీఎం జగన్ సమీక్ష. రుణాల పంపిణీ ప్రక్రియ మార్చి నెలాఖరి కల్లా పూర్తి చేయాలని ఆదేశం. నేటి నుండి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. ప్రచార రథాన్ని ప్రారంభించిన హోంమంత్రి సుచరిత. అనంతవరపాడు ఏటుకూరులో ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల సొంతింటి కల నిజం చేయటమే సీఎం జగన్ లక్ష్యమన్న ఎమ్మెల్యే ముస్తఫా. స్వల్పంగా పెరుగుతున్న కరోనా వైరస్ నగరంలో 5, జిల్లాలో 24, రాష్ట్రంలో 179 పాజిటివ్ కేసులు నమోదు. అమరావతి కోసం ఆగని ఆందోళనలు, రాజధాని గ్రామాలలో నిరసనలు. వైఎస్సీపీ చేయూత ఆసరా జగనన్న తోడు పథకాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీచారు. ఈ పథకాల కింద చేపడుతున్న కార్యక్రమాలకు రుణాల ప్రక్రియ మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. లబ్దిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలని సూచించారు. చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్ షాపులకు ప్రాముఖ్యత కల్పించడం చాలా ముఖ్యమన్నారు. ఉన్నత స్థాయి కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని లబ్దిదారులకు మంచి జరిగేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలని రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా రవాణా శాఖ రూపొందించిన ప్రచార రథాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, ఫోర్ వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ మీరా ప్రసాద్, ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి, ఎంవీఐలు ప్రసాద్, శివనాగేశ్వరరావు, విజయ సారథి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా అరికట్టగలిగా పూర్తి స్థాయిలో నిశ్చిత భద్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఎవరైతే వాహనాల మీద ప్రయాణం చేస్తారో వారు వేగాన్ని అతివేగాన్ని వెళ్లకుండా ట్రాఫిక్ రూల్స్ ను అనుసరిస్తూ వెళ్ళినట్లయితే తన ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే అనంతవరపాడు గ్రామం వద్ద ఏటుకూరు గ్రామం కిడ్స్ కాలేజీ వద్ద ఇళ్ల పట్టాల కార్యక్రమం జరిగింది. ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా హాజరై లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముస్తఫా మాట్లాడుతూ సీఎం జగన్ పేదల సొంతింటి కలను నిజం చేశారని అన్నారు. ప్రజలంతా సీఎం జగన్ కు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఇల్లు కావాలి, ఇల్లు ఇవ్వాలి, ఇన్ని బాధలున్నా ఇన్ని కష్టాలున్నా రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం. ఎక్కడ చూసినా ఎవరు విన్నా మాకు సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి గర్వపడే రోజు ఆ భగవంతుడు తీసుకొచ్చినందుకు ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమం చేసిన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 75,319కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 8,86,245 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అయినా మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లాలో మంగళవారం 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 75,319కి చేరింది. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 669కి చేరింది. 24 కేసులు నమోదు కాగా నగరంలో 5 కేసులు నమోదయ్యాయి. నగరంలో అమరావతి రోడ్ 1, స్తంభాల గరువులో 2 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో క్రోసూరు 2, మంగళగిరి 3, తాడేపల్లి 1,
తాడికొండ ఒకటి, కారంపొడి ఒకటి, మాచర్ల ఒకటి, బొల్లాపల్లి ఒకటి, ఈపూరు నాలుగు, నర్సోపేట ఒకటి, అమృతలూరు ఒకటి, పొన్నూరు మూడు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 179 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,86,245 చేరింది. 8,77,443 మంది డిశ్చార్జ్ కాగా 1,660 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,142 చేరింది. 39,099 శాంపిల్స్ పరీక్షించగా 179 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. తుల్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో జరిగిన ఘర్షణలో మెండం మరియమ్మ మృతి చెందింది. ఈ సంఘటనకు పాల్పడిన 11 మంది వ్యక్తులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వెలగపూడి ఎస్సీ కాలనీలో ఘర్షణలో పాల్గొన్న 11 మందిని మల్కాపురం కూడలి వద్ద అరెస్టు చేశామని ఏఎస్పీ ఎన్వీఎస్ మూర్తి తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో అరెస్టు వివరాలను ఆయన వెల్లడించారు. వీరిని మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. రాళ్ళు ఇసురుకొని కొట్టుకోవడం జరిగింది. దాంట్లో ఆ రాళ్ళ దాడిలో మెండెం మరియమ్మ 50 సంవత్సరాలు ఆమె, ఆ రాళ్ళ దెబ్బలకి ఆమె చనిపోవడం జరిగింది. దాని మీద ఆ ఇన్సిడెంట్ సంబంధించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా మా ప్రీతం ఎస్పీ గారు విశాల్ గుంది గారి ఆధ్వర్యంలో తుళ్ళూరు డిఎస్పీ గారికి ప్రత్యేక దర్యాప్తును అప్పగించడం జరిగింది. ఇంతకుముందే 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ప్రస్తుతం 11 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన ముద్దాయిలందరినీ కూడా మంగళగిరి కోర్టుకి రిమాండ్ పంపడం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు 7 పేజీల లేఖలో ఏపీ ఉద్యోగుల సంఘం బీఎస్సీ నేతలు సమర్పించారు. కరోనా పొంచి ఉందని ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణకు సిద్దం కావడం జీర్ణించుకోలేకపోతున్నట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 2 డోసుల వ్యాక్సిన్ ప్రతి ఉద్యోగికి అందే వరకు ఎన్నికలు జరగకుండా చూడాలని గవర్నర్ను కోరినట్లు ఆయన చెప్పారు. సడన్ గా రాష్ట్ర ఎన్నికల అధికారి గారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు వ్యతిరేకంగా వారు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేమందరం కూడా ఒక్కసారి జీర్ణించుకోలేకపోయాం. ఇదే విషయాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కూడా చెప్పాం. అయ్యా, ఎందుకు ఇప్పటికిప్పుడుగా 1 గంట వ్యవధిలోనే వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని కలిసి ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినా గంటలోనే వారు నోటిఫికేషన్ ఏ ఉద్దేశంతో విడుదల చేశారో మాకు తెలియడం లేదు. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ 1 రోజుతో కూడుతున్న కాదు. 2 డోసులు వ్యాక్సిన్ ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క పౌరుడికి అందేంతవరకు ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియని, పంచాయతీ ఎన్నికల ప్రక్రియని మీ పవర్స్ను ఉపయోగించి మా జీవితాలు, మా ప్రాణాలు కాపాడమని గవర్నర్ గారిని వేడుకున్నాం. పంచాయతీ ఎన్నికల నిలుపుదల తీర్పును తమ ఘనతగా చెప్పుకున్న పాలకులు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదన్న హైకోర్టు తీర్పుపై ఏం సమాధానం చెబుతారని టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారమంతా కట్టుకతే అని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆలపాటి రాజా చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ కు ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్ని నిలుపుదల చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. దాంట్లో మీరేమన్నారు, అందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి అందరూ మంత్రులు, శాసనసభ్యులు చాలామంది గొప్పగా మాట్లాడారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రోజున కోర్టు ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో తప్పు అని చెప్పి చెప్పింది, మీరు విధానం మంచిదిగా లేదు అని చెప్పింది, అట్రాక్ట్ ఐపీసీ అనేది అట్రాక్ట్ అవ్వదు అని చెప్పింది, ఈ రోజున అగ్రిమెంట్ వ్యాలిడిటీ ఉందని చెప్పింది, ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదానికి అర్థం లేదు అని చెప్పింది. ఇవాళ మీరు ఈ తప్పును ఒప్పుకొని మీరు ఖచ్చితంగా రాజీనామా చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు పాలనలో ఉండడానికి అర్హులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 168 సార్లు కోర్టులు మీకు చివాట్లేసింది, ఎందుకేసిందండి, దేనికేసిందండి,
ఏ రకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం వల్ల అర్ధరాత్రి పూట మీరు జీవోలు తీసుకుంటారా? మీకు అర్ధరాత్రి పూట సమయం దొరికింది ఆ జీవోలు ఇవ్వడానికి. ఎలాంటి జీవోలు ఇచ్చారండి? ఏ రకమైన జీవోలు ఇచ్చారండి? ఒక్క జీవో ఈ రోజు వరకైనా నిలబడిందా న్యాయపరంగా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నిలబడలేదు అంటే మీరు స్వార్థపూరితంతో, కుట్రపూరితంతో, దురుద్దేశపూరితంతో, అన్యాయం చేయాలనే తలంపుతో అక్రమంగా ఇచ్చిన జీవోలు కాబట్టి ఈ రోజున కోర్టులు తప్పుపడతా ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొడ్డు నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కరపత్రాన్ని యూటీఎఫ్ రాష్ట ఉపాధ్యకులు ఎన్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. మార్చిలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో బొడ్డు నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా యూటీఎఫ్ రాష్ట ఉపాధ్యకులు ఎన్ వెంకటేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించగల సత్తా బొడ్డు నాగేశ్వరరావుకే ఉందన్నారు. మార్చి నెలలో జరగబోయేటువంటి కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి స్థానానికి సంబంధించి యూటీఎఫ్ మరియు మిగిలిన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి బొడ్డు నాగేశ్వరరావు గారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారు గతంలో 2013 నుంచి 2019 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వారు పనిచేసేటువంటి కాలంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు రైతుల సమస్యలు, మిగిలిన సమస్యల మీద కూడా, నిరుద్యోగుల సమస్యల మీద కూడా పనిచేసినటువంటి నిజాయితీగా, నిబద్ధతో, వివిధ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా బొడ్డు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ కాలంలో పనిచేసిన కాలంలో కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నా, ఇప్పటికీ దరిదాపుగా 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేయనటువంటి సమస్య ముందుంది. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీల సమస్యలు కానివ్వండి, అలాగే పిఆర్సీకి సంబంధించి డిఏల సమస్యలు అని ఉంటుంది. వీటన్నింటినీ సాధన కోసం రాజధానిలో రైతులు, మహిళల ఆందోళనలు రేపటికి 400 రోజుకు చేరనున్నాయి. ఈ సందర్భంగా రాజధాని గ్రామం బోరుపాలెంతో పాటు పలు ప్రాంతాలలో మహిళలు దీక్షలు సాగించారు. రాజధాని అమరావతిని పరిరక్షించుకునే వరకు సీఎం జగన్పై పోరాటం తప్పదని హెచ్చరించారు. రాజధానిని తరలించి రైతుల ఉసురు మూట కట్టుకోవద్దని హితవు పలికారు. దేవుడు అనేవాళ్ళు ఎవరో రూపంలో రారయ్యా, న్యాయమూర్తులు దేవస్థా మాకు దాని రూపంలోనే మాకు న్యాయం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకా చేస్తాయి. మేము మాత్రం ఈ ఉద్యమాన్ని ఆపము. ఇంతకింత ఎగిసిపడి ఏదో ఒకటి తేలేంత వరకు ఉద్యమం అనేది మేము ఆపదలుచుకోలేదు. ఆపం కూడా మాకంటూ న్యాయం జరిగింది. రైతులకు అనేది ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇక జరగదు కూడా, జరగదు కాబట్టి నువ్వేంటంటే తెలుసుకొని ఇంకన్నా మాకు న్యాయం చేస్తావని ఇప్పటి వరకు నిన్ను మేము ఇంకా అయ్యా అమ్మ అని నేను చాలా వరకు గౌరవిస్తున్నాము. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. అలాగే వాటర్ ప్లాంట్స్, సీసీ రోడ్లను ఆరంభించారు. ప్రజలకు, ప్రభుత్వానికి గ్రామ సచివాలయాలు ఎంతో ఉపయోగపడతాయని, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు నేరుగా వెళతాయని ఆమె తెలిపారు. గాంధీజీ కన్న కలలు సీఎం జగన్తోనే సాధ్యమవుతాయని శ్రీదేవి అన్నారు. మీకు సంక్షేమమే అభివృద్ధి కదా. మీకు ఒకట మహిళా సాధకరత అన్ని కూడా మహిళలకి పెద్దపీట వేసి మహిళా పక్షపాతిగా మన ముందు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఇక కంతేరు అనేది ఒక మోడల్ విలేజ్ చేస్తాను అని మళ్ళీ నేను నిరూపించుకున్నానని చెప్తూ స్థానిక 20వ డివిజన్ సంపత్ నగర్ లోని స్కేటింగ్ పార్క్, నల్లచెరువు వాకింగ్ ట్రాక్ సమగ్రాభివృద్దికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట నాయకులు కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. ఏడీహెచ్ చంద్రశేఖర్, డీఈ రమణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఐజక్, అంగడి బాబుతో కలిసి ఆయన పార్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ స్కేటింగ్ కోర్ట్, వాకింగ్ ట్రాక్ వంటి వాటిని ఆధునీకరించాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కంతేటి శ్యామ్, షేక్ ఖాజా మొహిద్దీన్, టెంట్ హౌస్ బాబు, వేమల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మరి ఒక వాకింగ్ ట్రాక్ ఉంది, అది కూడా పార్క్, అది కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక ఆ ప్రాంతంలో ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరం మీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల కమిషనర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి వారి యొక్క కింది స్థాయి అధికారులను కూడా మరి పంపించడం జరిగింది. వారు కూడా ఈరోజు హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఏఈ గారు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈఈ గారు కూడా మరి కమిషనర్ గారి యొక్క ఆదేశాన్ని ప్రకారం వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. ఆ వాకింగ్ ట్రాకు మళ్ళీ ఈ పార్కులు రెండు కూడా వాళ్ళు చూడటం, మరి దానికి కావలసినటువంటి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో. ఒకటవ వార్డు రజగుల కాలనీలో నాలుగవ సచివాలయం వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒకటవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డి, సచివాలయ అడ్మిన్ భూషణ్, రాజారావు, శ్రీనివాస్, రజని తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రుక్మిణి శ్రీదేవి కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి. ప్రధాని మోడీ రైతులను దోచుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే నల్ల ధనాన్ని తీసుకొస్తానని నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. ఇలాంటి చట్టాలు మా దేశ రైతులకు, మా దేశ కార్మికులకు, మా కూలీనాలు చేసుకున్న ఏ పేద ప్రజలకైనా ఈ నల్ల చట్టాలు బాగుండవని భారతీయ కిసాన్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి నేను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఒక పిలుపుని ఇస్తున్నాను. అందరూ ఏవే ఊర్లలో ఉన్నారో ఆ ఊర్లలో ఈ నల్ల చట్టాల మీద మీరు కూడా ఉద్యమాన్ని ఊపందుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న నగరంలో రైతులు ట్రాక్టర్తో భారీ ర్యాలీ జరుగుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ఢిల్లీలో 55 రోజులుగా సాగుతున్న రైతుల దీక్షలకు సంఘీభావంగా ఈ ర్యాలీ సాగుతుంది. ర్యాలీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొని కేంద్రంపై ఒత్తిడి చేసే దిశగా జయప్రదం చేయాలన్నారు. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో లక్ష్మణరావు మాట్లాడారు. ఈ చట్టాలు గనుక అమలు చేస్తే వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేటీకరణ జరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో రేపు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్ల భారీ ర్యాలీ జరగబోతా ఉంది. అందువలన ఈ ర్యాలీని బలపరచడానికి పెద్ద ఎత్తున మధ్యతరగతి వర్గం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా ఈ ఉద్యమాన్ని బలపరచాలని, ఈ ర్యాలీలో పాల్గొవాలని చెప్పేసి హృదయపూర్వకంగా. జగన్ ప్రభుత్వంలో ఇల్లు కట్టాలనుకునే వారికి, కడుతున్న వారికి కన్నీళ్లే మిగిలాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానమే తమకు కావాలని రాష్ట ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కావాలనే ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి సిమెంట్, ఇనుము ధరలు పెరిగేలా చేసిందని ఆరోపించారు. ఇసుక దొరకడం లేదని మంత్రులే మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో అర్థమవుతుందన్నారు. ఇవాళ సామాన్యుడికి ఏ రాజకీయంగా సంబంధం లేని వ్యక్తి, ఏ అంగబలం లేని వ్యక్తి ఒక 10 లక్షలు 15 లక్షలు పోగు చేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళకు ఇసుక వచ్చే పరిస్థితి ఉందా? ప్రభుత్వం చెప్పిన విధానంలో ఎక్కడా లేదు. స్వయాన మినిస్టర్లకే లేదు. విశ్వరూప్ గారు ఆశ్చర్యపోయాడు. అలాగే జగ్గారెడ్డి ఎమ్మెల్యే మొన్న విజయవాడలో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలో మొత్తం అటెండ్ అయిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మేము ఇద్దరమే తెలుగుదేశం వాళ్ళు, మిగతా అంతా వైసీపీ వాళ్ళే. అందరూ ఇన్ఛార్జ్ మినిస్టరు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఎవరైతే ఇసుక పాలసీకి ఉన్నారో ఆయన ప్రధానంగా ఉండి ఆ మీటింగ్ కండక్ట్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలే అయ్యా మహాప్రభు మాకు ఇసుక ఇప్పించండి, ఈ జిల్లాలో ఇసుక దొరకట్లేదంటే, కృష్ణా జిల్లాలో ఇసుక దొరకట్లేదంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఇసుక పరిస్థితి అంటే మనం ఆలోచించుకోవాలి.
మందుబాబులు మద్యం సేవించేందుకు కలెక్టరేట్ ఆవరణ నిలయంగా మారింది. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది మద్యం సేవిస్తున్నట్లు, ఆ ప్రాంతంలో పడవేసిన సీసాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ సజీల ఆధ్వర్యంలో అవతార్పాల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా చేతుల మీదుగా 1500 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యకులు రమేష్ గాంధీ, మనోహర్ నాయుడు, హాజీ షేక్ షౌకత్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. పెదపర్మి రైతులు చేస్తున్న దీక్షలు 399వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జయ అమరావతి, జయ జయ అమరావతి, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను కుల మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని ఆవాస్ జిల్లా కార్యదర్శి చిష్టి కోరారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. దాడులతో బీజేపీతో సహా అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని చిష్టి అన్నారు. ఈ దేవాలయాల మీద దడుతున్న దాడులను కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ది కోసం వాళ్ళు పబ్బం గడిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ మతోన్మాద బీజేపీ ఈ రాష్ట్రంలో బడపలేటటువంటి కుట్ర కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈ విషయం మీద స్పందిస్తూ బైబిల్ కావాలా లేకపోతే భగవద్గీత కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏడు కొండల రెండు కొండల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. ఎల్ఐసి ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థ క్లెయిమ్స్ ను పరిష్కరించడంలో ముందంజలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కసరత్తును ప్రారంభించిందని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ప్రతినిధి అన్నారు. ఎల్ఐసి ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రైల్వే, నేషనల్ హైవే వంటి సంస్థలకు తమ సంస్థ పెట్టుబడిని సమకూరుస్తుందన్నారు. ఈరోజు ఎల్ఐసి ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు గత 65 సంవత్సరాలుగా అంటే 1956 నుంచి గత 65 సంవత్సరాలుగా ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఈరోజు 32 లక్షల కోట్ల ఆస్తులతో అలాగే 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్తో ఈరోజు ప్రపంచంలోనే ఓ పక్కన పోటీ ఎదుర్కొంటూ 23 కంపెనీలతో పోటీ ఎదుర్కొంటూ 70% మార్కెట్ వాటాని కైవసం చేసుకుని 40 కోర్ పాలసీ హోల్డర్స్తో 32 లక్షల కోట్ల ఆస్తులతో ప్రభుత్వం ఎల్ఐసి ఇంత ఘన విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తున్నప్పుడు దేశంలో ఈరోజు అనేక సమస్యల నేపథ్యం, ముఖ్యంగా నిరుద్యోగం, గత 40 సంవత్సరాలు లేని విధంగా ఈరోజు నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది. అలాగే దేశంలో పెద్ద ఎత్తున అసమానతలు పెరిగి అందులో ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఈరోజు పెరగాలంటే ఖచ్చితంగా అన్ని రంగాలకి ఫండ్స్ అవసరం, పెట్టుబడులు అవసరం. ఆ పెట్టుబడిని సమకూర్చగలిగినటువంటి సంస్థ ఏకైక సంస్థ ప్రభుత్వం ఎల్ఐసి. శ్రీ బాలభారతి మరియు కొండవీడు అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో కొండవీడులో శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ఎర్రం సాంబిరెడ్డి, కల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి సహకారంతో ఒక 8 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్ అయినాయి. 6.62 కోట్లు అలాగే 1.77 కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ కింద కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి ఆ నిధులు యూజ్ చేసుకొని ఆ పెండింగ్ రోడ్డు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా అర్జెంట్. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అంత టైం పట్టింది నాకు. కాబట్టి అది అర్జెంట్ గా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కాంక్రీటింగ్ చేయాలనుకుంటున్నాను నేను. R&B వాళ్ళు చేస్తారు నేను చెప్పాను ఆల్రెడీ, బట్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ దట్ బీటీ, యూ హ్యావ్ టు గో ఫర్ ద కాంక్రీటింగ్. అయితే స్లైడింగ్ పోర్షన్ లో ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ రిజిస్టర్లను ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ చల్ల అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా స్తంభాల గరువు, శ్యామలానగర్, నగరంపాలెం దర్గా రోడ్డు, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది పనులు, పారిశుద్ధ్యం తనిఖీ చేశారు. అభివృద్ది పనులు చేపట్టినప్పుడు స్థానికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని 19-20 డివిజన్లలో రోడ్డు కిరుపక్కల నివసించే నిరుపేదల గృహాలను తొలగించేందుకు నగరపాలక సంస్థ సమాయత్తమైందని, ఇది పూర్తిగా అన్యాయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ చెల్ల అనురాధను కలిసి వారికి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఇది పూర్తిగా అన్యాయం, అక్రమమని, వారికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపలంగా రోడ్డు విస్తరణ కార్యక్రమం పేరుతో పేదల బ్రతుకులను అర్ధాంతరంగా రోడ్డున పడేయటం అన్యాయమన్నారు. గుంటూరు బస్టాండ్ నుండి విజయవాడ రోడ్ మణిపురం బ్రిడ్జిపై గుంతలు ఎక్కువగా ఉండడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాలు జరగకుండా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా తారు, చిప్స్ తో గుంతలను పూడ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలపై సీఎం జగన్ సమీక్ష. రుణాల పంపిణీ ప్రక్రియ మార్చి నెలాఖరి కల్లా పూర్తి చేయాలని ఆదేశం. నేటి నుండి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు, ప్రచార రథాన్ని ప్రారంభించిన హోంమంత్రి సుచరిత. అనంతవరపాడు, ఏటుకూరులో ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల సొంతింటి కళ్ళ నిజం చేయటమే సీఎం జగన్ లక్ష్యమన్న ఎమ్మెల్యే ముస్తఫా. స్వల్పంగా పెరుగుతున్న కరోనా వైరస్, నగరంలో 5, జిల్లాలో 24, రాష్ట్రంలో 179 పాజిటివ్ కేసులు నమోదు. అమరావతి కోసం ఆగని ఆందోళనలు, రాజధాని గ్రామాలలో నిరసనలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.